శబరిమలై అయ్యప్ప దర్శనానికి భక్తులు లక్షలాదిగా పోటెత్తారు. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు. రద్దీ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. కొందరు భక్తులు దర్శనం కాకుండానే వెనుతిరుగుతున్నారు. లక్షలాది మంది వస్తుండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. భద్రాచల రామయ్య క్షేత్రంలో 3 కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3 రోజున స్వామివారు వరాహ అవతారంలో దర్శనమివ్వడంతో భక్తులు ఉప్పొంగిపోయారు. వేద పండితులు స్వామివారికి వేద విన్నపాలు సమర్పించారు. ఆ సమయంలో సాగిన వేద ఘోష భక్తులను తన్మయులను చేసింది. ప్రజా సృష్టి చేద్దామన్న స్వయంభువుని, బ్రహ్మాదుల మొరవిన్న నారాయణుడు నీటిలో మునిగి ఉన్న భూమిని పైకి తీయడానికి వరాహ అవతారం ధరించాడు. ఈ అవతార దర్శనం వల్ల రాహుగ్రహ బాధల నుంచి విముక్తి కలుగుతుందని ప్రతీతి. ఉత్సవాల్లో భాగంగా 22న గోదావరిలో తెప్పోత్సవం జరగనుంది. 23న స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. 23వ తేదీ నుంచి జనవరి 2 వరకు రాపత్తు ఉత్సవాలు జరుగుతాయి.